ఎవరైతే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనేది ఆయన పట్టుదల రాజకీయాల్లో ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ ఇందుకోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఈ మేరకు కావలి నియోజకవర్గంలో మెరుపు ఉద్యమాలు సామాజిక సేవలతో గుర్తింపు తెచ్చుకునేందుకు ఆరాటపడుతున్నారు అంతేనా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని నేరుగా ఢీకొంటున్నారు ఎమ్మెల్యే పెద్ద దోపిడీదారుడు అంటూ ఏకంగా పోస్టర్లే వేయించి సంచలనాలకు తెరతీశారు మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబును కావలి నియోజకవర్గంలో టీడీపీ కీలక నాయకులు బీద రవిచంద్రలను కలిసి తన ఎమ్మెల్యే టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ అనంతరం కావలిలో మెరుపు నిరసనలు తెలిపారు రాజమండ్రిలోనూ మెరుపు ధర్నా చేసి నారా భువనేశ్వరి దృష్టిని ఆకర్షించారు ఇలా సుధాకర్ టీడీపీ టికెట్లో ఆశిస్తున్న మాలిపాటి సుబ్బనాయుడు మరో నేత కావ్య కృష్ణారెడ్డిలను కలవరపెడుతున్నాడు కానీ స్థానిక పార్టీ క్యాడర్ను కలవకపోవడం టీడీపీ అని చెప్పుకుంటూనే తన మద్దతుదారులతోనూ కార్యక్రమాలు చేస్తున్నారు ఇన్ని చేసినా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా అసలు బీజేపీ నుంచి ఉన్నపలంగా బయటకు ఎందుకు వచ్చారు ఆయన ఆశలు ఫలించేనా తెలుసుకోవాలంటే వాచ్ ది ఎండ్ న్యూస్. బాబు గారిని విడుదల చేసేంతవరకు కూడా జనాలు ఈ యొక్క ఉద్యమాన్ని ఆపరని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా కానీ మీ గుంతని మీరే తోముకుంటున్నారు కాబట్టి ఇప్పుడేం తెలుసుకొని ప్రజల కోసం మంచి పరిపాలన చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో నిరుపేద కుటుంబం నుంచి ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి తొలుత సామాజిక సేవలతో ఆ తర్వాత తన సామాజిక వర్గం బలోపేతం కావాలని బీసీలు రాజకీయాల్లో రాణించాలని రాజకీయాల వైపు వచ్చారు. అలా అడుగు పెట్టారో లేదో 2019 ఎన్నికల్లోనే జనసేనలో ఎమ్మెల్యే సీటు తెచ్చుకుని 14,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాష్ట్ర పదవితో పాటు జాతీయ స్థాయిలో సత్సంబంధాలు నెరిపారు. అంతా బాగానే ఉన్నా మళ్లీ యూటర్న్ తీసుకుని టీడీపీ వైపు దృష్టి సారించారు. నేరుగా ఆ పార్టీ అధినేతలను కలిసి ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు సమాచారం. అప్పటి నుంచి కావలి నియోజకవర్గంలో ముందుగా తన ట్రస్ట్ పేరుతో పల్లె పల్లెకు పసుపులేటి కార్యక్రమంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేపట్టారు. గెలిస్తే అభివృద్ధి లేదంటే సామాజిక సేవ చేస్తా అన్న సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. అసలు బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు అనేది అందరికీ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఆయన బీజేపీలో చేరినప్పటి నుంచి సొంత అజెండాతో వ్యవహరించడాన్ని పార్టీ నేతలు వ్యతిరేకించారు. కొద్ది రోజులు పార్టీలో హవా సాగిస్తున్న కొందరు ఆయనకు మద్దతుగా నిలవడంతో పార్టీలో కొన్ని పదవులు తాను అనుకున్న వారికి ఇప్పించారు. కానీ ఎక్కడ పాత బీజేపీ నేతలతో సఖ్యతగా మెలకలేదు. ఎవరైతే తనకు మద్దతుగా నిలిచారో వారు కూడా దూరమయ్యారు. కావలిపట్టణ బీజేపీ అధ్యక్షుడు మార్పును ఆయన పట్టుబడ్డారు. దీనికి జిల్లా బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. దీంతో బోగోలు మండలం బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్న తన సోదరుడితో రాజీనామా చేయించారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను మెల్లగా పార్టీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఇదే పందాను టీడీపీ వైపు వస్తూ కొనసాగిస్తున్నారు. కావలి టీడీపీ క్యాడర్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా మాలపాటి సుబ్బనాయుడున్నారు. కానీ పసుపులేటి వారెవరినీ సంప్రదించకుండా టీడీపీకి అనుకూలంగా నిరసనలు ఉద్యమాలు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పట్టణంలోని టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు కొందరిని పసుపులేటి కలిసి సహకరించాలని కోరినట్లు సమాచారం. అందుకు పార్టీ టికెట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ వెంట నడుస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్క అప్పుడప్పుడు వస్తూ ఉద్యమాలు చేసి మీడియాలో హడావిడి చేస్తే ఫలితం ఉండదని పలువురు అంటున్నారు. అంతేకాక టీడీపీలో వర్గ విభేదాలను పసుపులేటి హ్యాండిల్ చేయలేడని, ఆయన పార్టీలో చేరి రాజకీయాల్లో కొన్ని అనుభవాలు తెలుసుకోవాలని పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కావలి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ బీద రవిచంద్ర సూచించిన వారికే దక్కుతుంది. ఈ రేసులో కావ్య కృష్ణారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మరోపక్క ఎమ్మెల్యే సీటు తనకే అంటూ ప్రస్తుత ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు తన స్నేహితుల వద్ద చెబుతున్నారు. వీటన్నింటినీ పసుపులేటి సుధాకర్ ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి మరి.